ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద వీడియో ఈ రోజు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏ ట్రాంగిల్ ఆఫ్ ఏరియా ట్వంటీ ఫోర్ స్క్వేర్ యూనిట్స్ ఈస్ ఫౌండ్ బై ఏ స్ట్రైట్ లైన్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ద ఫస్ట్ కోర్డరెంట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ త్రీ కమా ఫోర్ సో ఒక స్ట్రైట్ లైన్ అనేది కోఆర్డినేట్ యాక్సిస్ తో ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఫస్ట్ క్వాడెంట్ లో కోఆర్డినేట్ యాక్సిస్ తో ఒక ట్రయాంగిల్ చేస్తుంది ఈ ట్రయాంగిల్ దీని ఏ ఇది బి అనుకుంటే ఇంటర్సెప్ట్స్ దీనికి ఏరియా అనేది ఏరియా ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఇచ్చారు ఇట్ పాసెస్ త్రూ త్రీ కామా ఫోర్ అన్నారు సో నేను అది త్రీ కామా ఫోర్ ఈ పాయింట్ అనుకుంటాను సమ్వేర్ ఈ పాయింట్ ఈ లైన్ మీద ఏదో ఒక పాయింట్ త్రీ కామా ఫోర్ సో ఇప్పుడు నేను ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే ఇక్కడ ఏ అనేవి ఇంటర్సెప్ట్స్ అవుతాయి సో దీని నుంచి ఈ పాయింట్ అనేది లైన్ మీదే ఉంటుంది కాబట్టి ఈ త్రీ కమా ఫోర్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవ్వాలి అంటే త్రీ బై ఏ ప్లస్ ఫోర్ బై బిజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది సో ఇప్పుడు అలానే ఏరియా ఏరియా ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఇచ్చారు ఇక్కడ దీనికి ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ సో ఇక్కడ బేస్ అంటే ఏ ఇంటూ హైట్ అంటే మనకి బి ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ దీని నుంచి బిఈ ఈక్వల్ టు టూ ఇంటూ ట్వంటీ ఫోర్ అంటే ఫార్టీ ఎయిట్ డివైడెడ్ బై ఏ నాకు బి వాల్యూ ఇది వచ్చింది ఈ బి తీసుకెళ్ళి నేను ఈక్వేషన్ వన్ అంటే ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను సబ్స్టిట్యూట్ బి ఇన్ ఈక్వేషన్ వన్ ఈ బి వాల్యూ ఈక్వేషన్ వన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు త్రీ బై ఏ ప్లస్ ఫోర్ బై బి అంటే ఫార్టీ ఎయిట్ బై ఏజ్ ఈక్వల్ టు వన్ సో దీని నుంచి నాకు ఈ ఫోర్ బై ఫార్టీ ఎయిట్ అంటే ఇది ట్వెల్వ్ టైమ్స్ సో త్రీ బై ఏ ప్లస్ ఈ ఏ వెళ్తే ఈ ఏ అనేది మనకి డినామినేటర్ పైకి వెళ్ళిపోతే ఇట్లా ఏ బై ట్వెల్వ్ ఈక్వల్ టు వన్ ఉంటుంది సో నేను దీని నుంచి ట్వెల్వ్ ఏ అనేది ఎల్సిఎం తీస్తాను ఇలా ట్వెల్వ్ ఏ అని ఎల్సిఎం తీసినప్పుడు మనకి ట్వెల్వ్ ఇంటూ త్రీ అంటే థర్టీ సిక్స్ ప్లస్ ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఏ అని ఇలా రాసుకోవచ్చు సో దీన్ని ఎల్సిఎం తీసినప్పుడు కింద ట్వెల్వ్ ఏ వస్తుంది పైన త్రీ ఇంటూ ట్వెల్వ్ థర్టీ సిక్స్ ప్లస్ ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ ఈ ట్వెల్వే నేను ఇటు సైడ్ పంపిస్తే వన్ ఇంటూ ఏ ట్వల్వ్ అయింది సో ఏ స్క్వేర్ మైనస్ ఈ ట్వెల్వ్ అని ఇటు తీసుకొస్తే మైనస్ ట్వెల్వ్ ఏ ప్లస్ థర్టీ సిక్స్ ఈక్వల్ టు జీరో దీన్ని నేను ఏ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఏ ఇంటూ సిక్స్ ప్లస్ సిక్స్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో రాసుకుంటాను నేను ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ సిక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో దీని నుంచి ఏ ఈక్వల్ టు మనకి సిక్స్ అవుతుంది ఏ ఈక్వల్ టు సిక్స్ వచ్చింది ఇది ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి అలానే నేను రాశాను సో దీని నుంచి ఏ ఈక్వల్ టు సిక్స్ వచ్చింది ఇప్పుడు బి వాల్యూ బి ఈక్వల్ టు మనం ఫార్టీ ఎయిట్ బై ఫార్టీ ఎయిట్ బై ఏ వచ్చింది పైన మనం సో దీంట్లో దట్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ బై ఏ అంటే మనకి ఇక్కడ సిక్స్ వచ్చింది సో సిక్స్ ఎయిట్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి బి వాల్యూ మనకి ఎయిట్ వస్తుంది సో మనం స్టార్టింగ్ లో కన్సిడర్ చేసుకున్న లైన్ ఈక్వేషన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు వన్ దీంట్లో ఏ బి వాల్యూ సబ్ట్యూట్ చేస్తే ఎక్స్ బై సిక్స్ ప్లస్ వై బై ఎయిట్ ఈక్వల్ టు వన్ ఇప్పుడు నేను దీన్ని ఎల్సిఎం తీస్తే కింద ఫార్టీ ఎయిట్ ఎయిట్ ఇంటూ సిక్స్ ఫార్టీ ఎయిట్ అవుతుంది ఇది ఎయిట్ ఎక్స్ ఇది ప్లస్ సిక్స్ వై ఈక్వల్ వన్ సో దట్ ఈక్వల్ టు ఇక్కడ నేను ఇందులో టూ కామన్ ఇస్తాను ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈ ఫార్టీ ఎయిట్ నేను ఈజ్ ఈక్వల్ టు వన్ ఇక టూ ఇందులో ట్వంటీ ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో దీని నుంచి మనం ఏమని రాయచ్చు అంటే ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఫోర్ ఇంటూ వన్ ట్వంటీ ఫోర్ అవుతుంది దట్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు జీరో ఇది మనకి కావాల్సిన లైన్ ఈక్వేషన్ సో వాళ్ళు మనకి ఒక లైన్ ఇచ్చి అది ఫస్ట్ క్వార్డెంట్ లో కోఆర్డినేట్ యాక్సిస్ తో ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది అన్నారు ఇలాగా సో దాని మీద ఒక పాయింట్ మనకి త్రీ కామ ఫోర్ ఇచ్చారు ఏరియా ట్వంటీ ఫోర్ ఇచ్చారు నేను ఇంటర్సెప్ట్ ఫామ్ తో ఈ రిక్వైర్డ్ లైన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు వన్ అనుకుంటున్నాను సో ఈ త్రీ బై త్రీ కమ్ ఆఫర్ అనేది ఈ లైన్ మీద ఉండాలి కాబట్టి సబ్స్టిట్యూట్ చేశాను అలానే ఏరియా నుంచి బీ బీ వాల్యూ అవుట్ చేసి దీంట్లో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఏ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాను లాస్ట్ కి కావాల్సిన ఈక్వేషన్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై మనస్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ జీరో వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్